మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ కుట్టునట్టు ఎన్నికల బాండ్ల చిట్టా విప్పిన ఈసీ నిర్దేశించిన తేదీ కంటే కూడా ఒక రోజు ముందే వెళ్ళడి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పన్నెండు వేల నూట యాభై ఐదు కోట్ల విరాళాలు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తూచా తప్పకుండా అమలు చేసింది ఎస్బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రమే విప్పేసింది ఏడు వందల అరవై మూడు పేజీల్లో ఉన్న వివరాలను తమ అధికారిక వెబ్సైట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వేదికగా విడుదల చేసింది దీంతో రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి ఇచ్చిన దాతలు ఎవరు వంటి సమాచారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్టుంది పూర్తి వివరాలు హెచ్టిపిఎస్ డబ్ల్యూ 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 డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ క్యాండిడేట్ పొలిటికల్ పార్టీ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది పార్ట్ వన్లో ఎన్నికల బాండ్లు కొన్నవారి వివరాలు పార్ట్ టూలో బాండ్లు ఎన్కాష్ చేసుకున్న పార్టీల డీటెయిల్స్ డీటెయిల్స్ అందుబాటులో ఉంచినట్టు తెలిసింది ఎలక్ట్రల్ బాండ్ల వివరాలు వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తమ అధికారిక వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొంది ఇక్కడ చూస్తే ఎస్బీఐ ఇచ్చినటువంటి ఎరెక్టోరల్ బాండ్లో ఆరు వేల అరవై ఒక కోట్లతో టాప్లో బీజేపీ ఉందంట సో రెండో ప్లేస్లో టీఎంసీ మూడో ప్లేస్లో కాంగ్రెస్ నాలుగో ప్లేస్లో బిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లతో రెండో అతిపెద్ద దాతగా మెగా కృష్ణారెడ్డి టాటా రిలయన్స్ అదానీ గ్రూప్ కంపెనీలు మరి ఆ రకంగా చూస్తే ఈ అదాని క్లోజ్ ఫ్రెండ్ మోడీకి అని అన్నప్పుడు మరి అదానీ ఫండ్ కూడా కన్వర్ట్ కదా పార్టీ ఫండ్ లో బీజేపీ దాంట్లో బట్ అది లేదు ఇంకో పెద్ద జోక్ ఏంటంటే మెగా అనే టోపట ఎంఈల్ మెగా కృష్ణారెడ్డి పెద్ద టాపట ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చినటువంటి పుణ్యాత్ముడు మా మెగా కృష్ణారెడ్డి అన్న మీరు ఈ పార్టీ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే బదులు దేశంలో ఉన్నటువంటి పేదోళ్ళందరూ కూడా ఒక పూట భోజనం పెట్టడానికి దాని డబ్బులు ఖర్చు పెట్టుంటే మీకు పుణ్యం వచ్చేది మీకు ఇంకెక్కువ ప్రాజెక్టులు కూడా వచ్చేవి కదా పుణ్యం పురుషార్థం కలిసి వచ్చేవి ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ కుళ్ళు రాజకీయాలు ఈ ఆవేశాలు ఈ దాడులు ఈ కొట్లాటలు వీళ్ళకి చూడకన్నా మీరు ఇచ్చిన ఫండింగ్ తోటి దేశంలో ఉన్నటువంటి పేదోళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా హ్యాపీగా రోజంతా భోజనం చేయండి ఎవడైనా సరే రూపాయి భోజనం వచ్చేయండి అని కూడా మీరు ఒక రూపాయికే భోజనం పెట్టచ్చు అన్న లేదా మూడు వందల పద్దెనిమిది కోట్లతోటి స్కూల్ అద్భుతంగా నిర్మించవచ్చు అన్న సో బాధ అవుతుంది ఎస్ ఎదిగేటోడు ఎదుగుతాడు కానీ వాడు ఎదిగినప్పుడు జర కొంచెన్నా సోషల్ సర్వీస్ చేసి ఎస్ మనం ఎదుగుతున్నాం ఇంకా ఏం కావాలి ఇంతకన్నా జీవితంలా అని చెప్పి ఎదిగినాకనన్నా జర పేదోళ్ళకి అసలు సంపాదన లేని వాళ్ళకి కావచ్చు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి పనిచేస్తే అత్యద్భుతంగా ఉంటుంది రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లట అంటే చూడండిగా ఎట్లుంది పరిస్థితి రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు తెలంగాణకు చెందిన పలు కంపెనీలు రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయల ఫండింగ్ ఫండింగ్ చేసినాయి ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు భారీగా ఫండింగ్ చేసినాయి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు డొనేట్ చేసింది పదేళ్ల పాటు అధికారికంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సుమారు పదమూడు వందల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరాయి తెలంగాణలోని పలు కంపెనీలు కూడా ఆయా పార్టీలకు భారీగానే ఫండింగ్ చేసినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది సో అందుకే మెగా గురించి ఒక్కడు మాట్లాడుతున్నాడు అన్ని పార్టీలు ఎందుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరం కట్టిందే మేఘాకృష్ణారెడ్డి ఆ ప్రాజెక్ట్ తప్ప చెప్పిందే మెయిల్ కంపెనీకి అంటే ఎంఈఐఎల్ మెగా కృష్ణారెడ్డి లిమిటెడ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీకి ఓకే మరి ఈ రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు అన్ని పార్టీలకు ఈ మెగా కృష్ణారెడ్డి ఫండింగ్ ఇస్తుండే ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదానా అందుకే కదన్నా మళ్ళీ పార్టీ ఫండ్ అయిపోతుంది అని చెప్పి మెగా కిషన్ రెడ్డి ఊసు కూడా ఎత్తుతలేరు అరే కాళేశ్వరం కట్టింది మెగా కృష్ణ రెడ్డి అయ్యా సో ఇసుక మీద ఎందుకు కట్టినా నువ్వు మేడిగడ్డా అది కుంగదా ఇసుక మీద కడితే బలంగా ఉంటుంది అట్లనే అని చెప్పి కొంతమంది సో మాలాంటి వాళ్ళు కూడా అసలు మెగా కృష్ణ రెడ్డి మాట ఏ రోజన్నా ఈ ఎన్నడన్నా ఈ రేవంత్ రెడ్డి నోట విన్నమా విన్లే బీఆర్ఎస్ అలా మాట్లాడిందా ప్రాజెక్ట్ అప్ప చెప్పిందా ఆయనకి వాళ్ళేం మాట్లాడతారు మాట్లాడరు కొన్ని బీజేపీలన్న వాళ్ళు ఊసెత్తిన మెగా కృష్ణారెడ్డి అనే లైన్ ఒడన్నా ఎత్తుకుండా ఎందుకు ఎత్తుకుంటారే రెండు వేల మూడు వందల ఎనభై కోట్లు ఇస్తుంటే సో దీన్ని బట్టి ప్రజలారా మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అనేది క్లియర్గా అర్థం చేసుకోండి